కరవమంటే కప్పకు కోపం విడవమంటే పాముకు కోపం అన్నట్టుగా తయారైంది ఆదిలాబాదులో పార్టీల పరిస్థితి సామాజిక సమీకరణాలు పక్కాగానే ఉన్నా లెక్కల్లో ఎక్కడో తేడా కొడుతోంది దీనికి తోడు వలస నేతల కొసరు ప్రయత్నాలు సిగపట్లను రాజేస్తున్నాయి ఆదిలాబాద్ జిల్లాలో ఆదివాసీల ఓట్లు అధికం లంబాడాలతో పోలిస్తే ఆదిలాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో రెట్టింపు జనాభా ఆదివాసీలే ఈ లెక్కలన్నీ వేసిన పార్టీలు ఆదివాసీ సామాజిక వర్గానికి చెందిన నేతలకే టికెట్ ఇవ్వాలని డిసైడ్ అయ్యాయి ఇప్పటికే మహబూబాబాద్ కాంగ్రెస్ టికెట్ పొరిక బలరాం నాయక్ ప్రకటించగా మరో ఎస్టీ స్థానమైన ఆదిలాబాద్ ఆదివాసులకు ఇవ్వాలని నిర్ణయించినట్టుగా సమాచారం ఆదిలాబాద్ లో లంబాడా సామాజిక వర్గానికి చెందిన ఒకరిద్దరు కాంగ్రెస్ టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నించారు కానీ మహబూబాబాద్ లో లంబాడాల కేటాయింపుతో ఇక ఆదిలాబాద్ లో తమకు టికెట్ దక్కదని అదే సామాజిక వర్గం నేతలు లోపల రగిలిపోతున్నారట ఇక బీజేపీ సైతం మహబూబాబాద్ స్థానం నుంచి సీతారాం నాయక్ ను బరిలో దింపేందుకు అంతా సిద్ధం చేస్తుండగా ఆదిలాబాద్ లో ఆదివాసీ నాయకునే పోటీకి పెట్టాలనుకుంటోంది కానీ రకరకాల వాదనలు ఆదిలాబాద్ కమలంలో కాకరేపుతున్నాయి కరోనా తర్వాత వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ శరీర ఆరోగ్య ఆదిలాబాద్ లో సిట్టింగ్ ఎంపీ బీజేపీ నేతనే ఆదివాసీ నాయకుడే అయినా కొందరు ఇతర పార్టీల నుంచి చేరిన నేతలు ఆదిలాబాద్ టికెట్ను దక్కించుకునేందుకు గల్లీ నుంచి ఢిల్లీ లెవెల్లో లాబింగ్ చేస్తున్నారని తెలుస్తోంది అయితే సదరు ఆశావహనేత బీఆర్ఎస్ లో ఉండగా భైన్సా మున్సిపల్ చైర్మన్ ఎన్నికలు ఎంఐఎంకు మద్దతుగా ఓటేశారని సొంత పార్టీ నేతలే ఫిర్యాదులు చేస్తూ ఉండడంతో సీటు రత్స హాట్ హాట్ గా సాగుతోంది ఆదిలాబాద్ బీజేపీ సిట్టింగ్ ఎంపీగా ఇప్పటికే ఆదివాసీ నేత సోయం బాపురావు ఉన్నారు అయినా ఆయన్ను మార్చేందుకు ఒకనొక సమయంలో పార్టీ శతబిద్దాల ప్రయత్నం చేసినట్టుగా ప్రచారం జరిగింది చివరకు మనసు మార్చుకున్నట్టుగా సమాచారం ఆదిలాబాద్ లో మోడీ సభ తర్వాత పార్టీ పునరాలోచనలో పడ్డట్టుగా సొంత పార్టీలో చర్చ సాగుతోంది పైగా ఆదిలాబాద్ పార్లమెంటు పరిధిలో నలుగురు ఎమ్మెల్యేలు అనూహ్యంగా ముగ్గురు సిట్టింగ్ ఎంపీకి మద్దతు పలుకుతుండగా ఒక్క ఎమ్మెల్యే మాత్రం పక్క పార్టీ నాయకుణ్ణి తమ పార్టీలోకి తీసుకొచ్చి టికెట్ ఇప్పించే ప్రయత్నం తీవ్రంగా చేస్తున్నారని స్వయం వర్గం ఆగ్రహంతో రగిలిపోతోంది ఎస్టీ నియోజకవర్గాల్లో ఒకటి లంబాడాకు మరొకటి ఆదివాసీలకు ఇవ్వాలని అన్ని పార్టీలైతే డిసైడ్ అయ్యాయి కానీ ఆ రెండు సామాజిక వర్గాల్లో టికెట్ ఆశించిన నేతలు చాలా మంది ఉన్నారు ఆదివాసీలు కేటాయించిన చోట లంబాడాలు లంబాడాలకు టికెట్ ఇచ్చిన చోట ఆదివాసీలు టికెట్ ఆశిస్తూ ఉండడం అన్ని పార్టీలోనూ కొంత కలవరానికి కారణమవుతోంది రెండు వర్గాలకు నచ్చ చెప్పడం అంత ఈజీ కాదు కానీ రెండు స్థానాలు ఒకే కులానికి మాత్రం ఇవ్వలేని పరిస్థితి దీంతో ఈ పరిణామాలు ఎటు దారితీస్తాయోనని ప్రధాన పార్టీలు లోపల దిగులు పడుతున్నాయి అయితే బీజేపీలో మరో సమస్య కూడా ఉంది ఆదిలాబాద్ లో సిట్టింగ్ కు వద్దు మరో నేతకు ఇవ్వాలంటూ ఓ సిట్టింగ్ ఎమ్మెల్యే పట్టుబడుతూ ఉండడం కమలంలో గొడవలకు కారణమవుతోంది అది కూడా మరో పార్టీ నుంచి వచ్చిన నేత కాబట్టి కయ్యం కాస్త మరింత పెరుగుతోంది రకరకాల ఆప్షన్స్ చూస్తున్న బీజేపీ అధిష్టానం ఏం చెయ్యాలి ఎవరికి టికెట్ కేటాయించాలి అన్న దానిపై ఇంకా తర్జన భర్జన పడుతోందన్న చర్చ జరుగుతోంది